కాసాని జ్ఞానేశ్వరు ధర్మం ధర్మం మీద నిలబడతారా ఎప్పుడు? నూటికి నూరు వాళ్ళు ధర్మం మీద నిలబడుతుంది, దానిలో సందేహమే లేదు. మీ జీవితంలో అసలు ధర్మం అంటే ఏంటి? అసలు ధర్మం ఏంటంటే ఎవరి హక్కు వాళ్ళకి రావన్నా వాళ్ళకి ఇవ్వాలి. అందరు పప్పు బిల్లాలు పెట్టి చెప్పనీకి వీల్లేదు. ఏ స్కాలర్షిప్స్ ఉన్నా ఇవి ఇస్తున్నా అవి, నేనేమన్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేదండి. మీరు రాజ్యాధికారం పంచండి ఫస్ట్, ఆ రిజర్వేషన్స్ ఇవ్వండి. జనాభా పద్ధతి ఉందో వాళ్ళకి ఇవ్వండి బీసీలకు. ఇది కేవలం రాజ్యాధికారం, కాసాని జ్ఞానేశ్వరు పదవులు వస్తే చాలు రాజ్యాధికారం వచ్చినట్టే. జ్ఞానేశ్వరు ఏంటంటే కాసాని కోసం జ్ఞానేశ్వరు కోసమే ఈ శ్లోగన్ ఎత్తుకున్నాడు. అది రేపు నాలుగు రోజులు తెలుస్తుంది కదా మీకు కూడా, ఇదే ఛానల్లో మళ్ళీ మాట్లాడతాం. జ్ఞానేశ్వరు అనుకుంటే ఎప్పుడంటే అప్పుడు నిలబడతాడండి జ్ఞానేశ్వరు. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రెండు రన్నింగ్ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు నన్ను పిలిచినటువంటి ఆట కూడా వాస్తవం. నేను అక్కడ కూడా తెలుగుదేశం ఎందుకు వస్తానండి? సో మీరు మన్నాడు దాకా మన్నాడు అంటే ఓకే, తెలుగుదేశం వచ్చారు, ప్రెసిడెంట్ అయ్యారు, ఓకే కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. సో కానీ మన్నటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారు, వాస్తవం కాదా? నేను ప్రయత్నం చేయలేదు, వాళ్ళు ప్రయత్నం చేశారు. జ్ఞానేశ్వరు రావాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. నేను ఏ రోజు అడగలేదు. వాళ్ళు పిలిస్తే కూడా పోలేదా? నో, నేనేమన్నా ఏ రోజు అడగలేదు. నేను మాట్లాడిన మాట వాస్తవం టెలిఫోన్లో కానీ అన్నింటిలో మేము చెప్పిందల్లా ఒకటే, అయ్యా మీ టేబుల్ మీద 7 సంవత్సరాల నుంచి ఒక రిపోర్ట్ మణుగుతుంది, దాన్ని కేవలం సుప్రీంకోర్టు పంపి మనం. జ్ఞానేశ్వరు గురించి అవసరం లేదు మీరు. సేమ్ అది పంపిస్తే సరిపోతుంది. ఎస్ ఎస్, అదే చెప్పింది నేను. రాయసభ అడగలేదు? నో. సో మీరు రాజ్యసభ ఏంటి, మీ పార్టీలోకి వస్తా? అవన్నీ లేదండి. అట్లాంటివి నేను ఇక్కడ ఎందుకు వస్తానండి? ఇప్పుడు ఇంట్లో ఏమైనా రాజ్యసభ ఇస్తారా నాకు చెప్పండి. సో అందులో ఇవ్వలేదు మేము ఇంట్లో గెలు, అందులో ఇవ్వలేదని కాదు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మనసు చంపుకొని కొన్ని పనులు మేము చేయలేమండి. మేము అడిగిన మాట ఏంది, బీసీల గురించి, బీసీలో ఉన్నటువంటి ఏ కులానికి కూడా ముద్రాల నుంచి అన్యాయం జరగదని చెప్పిన నేను. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి 31 దాంట్లో కూడా ఏ దానికి కూడా ఏలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే మాకు వద్దని చెప్పిన ఆ రోజు కూడా, ఇప్పుడు కూడా, ఎప్పుడు కూడా ఎవరిది వాళ్ళకి ఉంటుంది. సో నా వెనకాల ముదరాజులు ర్యాలీ అవుతున్నారు. సో నేను వస్తే మీ పార్టీకి లాభం జరుగుతుంది, ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఒక మాట ఏంటారండి, ముదరాజులు కాకుండా బీద బడుగు వర్గాలు అంతా జ్ఞానేశ్వరం ఎప్పుడు ఉన్నారు. ఎవరు నమ్మినా నమ్మకున్నా అర్థమైందా? పార్టీలకు ఆ ఎర్ర చూపెట్టి మస్తు చేస్తుంటాను. నేనేమంటున్నా, ఎవరు సొత్తండి? ఇయ్యేది ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఎవరొద్దంటున్నారు?